పవన్ కళ్యాణ్కి ఒకవైపున ప్రయత్నం అట్లాగే అమిత్ షాకి మరొక వైపున ప్రయత్నం సరే బయటికి ఏం చెప్పినా తెలుగుదేశం మాత్రం చాలా సిన్సియర్ ఎఫర్ట్ అయితే పెడుతోంది భారతీయ జనతా పార్టీ జనసేనల కూటమి మరొకసారి కలవకపోతే ప్రాబ్లం అనేది సరే ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోతుంది దానివల్ల ఓట్లు వస్తాయి దాంతో మనం గెలుస్తామనుకుంటే అది అంత ఆషామాషి కాదు తెలుగుదేశం సొంతంగా గెలిచినటువంటి సందర్భం గతంలో లేకపోవడం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రెండో పాయింట్ ఏంటంటే మొన్నటిసారి కూడా రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిస్తే కూడా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా వచ్చింది అయితే ఈ ట్రిప్పు అట్లా వస్తుంది అంటే మొన్నటిసారి సాయంత్రం విడిపోయి పోటీ చేయడం వల్ల పది శాతం తేడా వచ్చింది ఒక ఒకటి రెండు మూడు శాతం ఈజీగా మళ్ళీ అట్టించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు వస్తుంది కాబట్టి మూడు నుంచి ఐదు శాతం క్యాప్చర్ చేయడానికి వీలవుతుంది ఏకంగా పది శాతం అంటే కష్టం అందులో ఇంకొకటి ఏమవుతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక గతంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది డైరెక్ట్గా పూర్తిగా వైసీపీకి పడింది అప్పుడు కాంగ్రెస్ అది తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడింది అది జనసేన బీజేపీలకు కూడా దెబ్బ కొట్టింది అది వాస్తవంగా డివైడ్ అవ్వాలి ఇప్పుడు వచ్చేటప్పటికి రేపు ఐదేళ్ల తర్వాత మొత్తం కంప్లీట్గా టీడీపీకి పడుతుందా అప్పుడు దానికి ఉపయోగం మొన్నటికి మళ్ళీ జరిగితే అప్పుడు మొన్నటిసారి ఏంటి చంద్రబాబు ఎట్టి పరిస్థితులు సీఎం కాకూడదు అన్నటువంటి కసితో బీజేపీ అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎట్టి పరిస్థితిలో కాకూడదు అన్నటువంటి కోణంలోనే ఇటు వేయడం వల్ల జరిగింది ఇప్పుడు వాళ్ళైతే బీజేపీ అయితే అటు మోడీ ఇంపాక్ట్ కావచ్చు ఇటు పక్కన మరొకటి మరొకటి కావచ్చు ఇంకోటి పవన్ కళ్యాణ్కి ఈసారి కాపు సామాజిక వర్గం కూడా స్ట్రాంగ్గా నిలబడాలి ఈ ట్రిప్ కాకపోతే తర్వాత బీజేపీ ఇటు జనసేన ఇద్దరు కూడా కాపు కంటెంట్ అనేటువంటి సీరియస్గా ఉన్నది అటు రాజు రావడం కానీ ఇటు పక్కన ఇది రావడం కానీ ఇంకో పక్కన సీరియస్ సీనియర్ రామ్ మాధవ్కి కూడా అట్లాంటి అవకాశాలు ఇవ్వడం వల్ల ఇలాంటి పరిస్థి పరిస్థితులలో ఖచ్చితంగా ఆ ఫ్యాక్టర్ ఈసారి ఉపయోగం ఉంటుంది ఆ ఫ్యాక్టర్ డివైడ్ అయితే అది టీడీపీకి రావాల్సిన ఓటు డివైడ్ అవుతుంది అంటే టీడీపీ తను ఎక్స్పెక్ట్ చేస్తోంది పవన్ కళ్యాణ్ని కలుపుకుంటేనో బీజేపీని కలుపుకుంటే మొన్న దూరమైనటువంటి కాప్ సెక్షన్ యాడ్ అవుతుంది అనేది ఇప్పుడు అది కనుక వాళ్ళకి వెళ్ళిపోతే ఇక్కడ మళ్ళీ పాత ఓటింగ్ ముప్పై ముప్పై తొమ్మిది నలభై అక్కడ ఉండిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కలుపుకోవాలన్నటువంటి ప్రయత్నం అందుకే అమిత్ షాతో కానీ ఇటు పక్కనేది కానీ అదే ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే అటు అమిత్ షా పలకట్లేదు ఇటు పక్కన పవన్ కళ్యాణ్ వైపు నుండి స్పందన స్పందనే మేమిద్దరం కలిసి మూమెంట్ అన్నది మొన్న కూడా ఓ ప్రధానమైనటువంటి అంశం వచ్చింది నాదెల మనోహర్ ఏమో పొట్ల అమరావతి ఉద్యమానికి సంఘీభావం అందరితో కలిసి ప్రయాణం చేస్తాం తెలుగుదేశం పార్టీతో అంటే తర్వాత సాయంత్రానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ పేరుతో భారతీయ జనతా పార్టీతో కలిసి మేము ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామనేటువంటి కాన్సెప్ట్లో చెప్పుకొచ్చాడు దట్ మీన్స్ అక్కడ టీడీపీతో యాజిటేషన్లోనే కలవనప్పుడు రేపు పొత్తుతో కలవడానికి అంగీకరిస్తారు ఈవెన్ బీజేపీ అయితే టీడీపీతో పొరపాటును కూడా కలవకూడదని అనుకుంటుంది ఇలాంటి సందర్భంలో ఎలా అయినా వాళ్ళిద్దరిని విడదీసైనా సరే పవన్ కళ్యాణ్ కలుపుకోవాలని వీలైతే బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో కలుపుకెళ్లాలని ప్రయత్నిస్తోంది తెలుగుదేశం పార్టీ అది ఆ ప్రయత్నాలు ఫలిస్తే చూడాల్సి ఉంది